మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో రైతు సమస్యలు ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ పోరాటంలో భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి అధికార పార్టీ ప్రజలను మోసం చేస్తున్న తీరును ఖండించారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. వాటిలో భాగంగా ఏకకాలంలో రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి, ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వలన రైతుల మీద పడిన అదనపు వడ్డీని ప్రభుత్వమే భరించాలి, గత 8 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి, సమగ్ర భూ సర్వే జరిపి నిజమైన హక్కుదారులకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలి, 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులైన అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, అలాగే రెవెన్యూ అటవీ శాఖ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్న ప్రాంతాలలో సాగు చేసుకుంటున్న వారికి ముందుగా అటవీ హక్కుల చట్టాల ప్రకారం హక్కు పత్రాలను అందజేయాలని, ఆ తర్వాత అటవీ రెవెన్యూ శాఖల మధ్య సర్వే చేసి సరిహద్దులను గుర్తించాలి, సాగులో ఉన్న భూమి రెవెన్యూ భూమిగా తేలితే రెవెన్యూ చట్టాల ప్రకారం పట్టాలు ఇవ్వాలి. ఇలా పలు రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. అలాగే ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటి గురించి, అలాగే ధరణి పోర్టల్ లో జరుగుతున్న అవకతవకలు, అసైన్డ్ ల్యాండ్స్, పోడు భూముల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద కూడా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వాలి అని చెప్పేసి పిసిసి నిర్ణయించడం జరిగింది. తర్వాత 30వ తారీఖున నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో అన్ని నియోజకవర్గాలలో కూడా దీని గురించి ధర్నాలు చేయడం, వినతి పత్రాలు ఇవ్వడం. తర్వాత 5వ తారీఖున కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి ఈ సమస్యల గురించి, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు, అలాగే రైతు రుణమాఫీ గురించి, అలాగే ధరణి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాదాపు 2 లక్షల కేసులు కోర్టులకు వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు ధరణి పోర్టల్ ద్వారా. ఈ అలాగే పోడు భూములకు సంబంధించిన సమస్యలు పూతలు మొదలై కళ్ళాల మీదకి వచ్చినాయి, దాదాపు తగ్గరబడినాయి. గడిచిన 4 రోజుల కింద మన ముఖ్యమంత్రి గారు ఒక్క గింజ వాటలు లేకుండా కొంటామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పి ఆల్మోస్ట్ 1 నెల కన్నా పైనే అయింది. ఇక్కడ మన మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన మటుకు కొబ్బరికాయలు కొట్టడంలో ఉన్న శ్రద్ధ రైతులకు, నేను కొబ్బరికాయ కొట్టినా కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా రైతుల దగ్గర నుంచి వడ్లు కొనిపించి పంపించేసి వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్ నేర్పిస్తే నాకు మంచి పేరు వస్తుంది, నా కొబ్బరికాయ కొట్టిన సార్థకత ఉంటుందని లేకుండా కొబ్బరికాయలు కొట్టుడు అయిపోయినాయి. నెలలో అన్ని సెంటర్లో కొబ్బరికాయలు